సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుండగా ఇంకా సాయి దివ్య రక్షా కవచ యంత్ర స్థాపన అత్యంత అద్భుతంగా జరుపుకోబోతూ ఉన్నాం. నవంబర్ 25th ఆఫ్ నవంబర్, నాట్ 27th, ప్రీపోన్ చేశాం 2 డేస్ బిఫోర్. యాక్చువల్గా నక్షత్రాల ప్రకారం పూర్వభద్ర నక్షత్రం, వాస్తవంగా నా నక్షత్రం పూర్వభద్ర, అందుకని బాబా విచిత్రంగా డేట్స్ కాకుండా నక్షత్రంలోకి తీసుకుని వచ్చాడు. చాలా సంతోషం. ఆ రోజు మనం యంత్ర ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత అభిషేకం, మొట్టమొదటి ప్రథమ అభిషేకం, ప్రథమ అభిషేకం అయిపోయిన తర్వాత రక్తవర్ణ అన్నాభిషేకం అత్యంత అద్భుతం. ముఖ్యంగా ఎవరెవరికైతే నరదిష్టి నరఘోష ఉంటుందో, ఏ గృహానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ వాహనానికైనా, ఏ స్థలానికైనా అటువంటి ఘోష ఉన్నవారు, తీవ్రంగా ఇబ్బంది పడేవారు, ఈ రక్తవర్ణ అన్నాభిషేకంలో పార్టిసిపేట్ చేయవచ్చు. అది అనూహ్యమైన ఫలితాలు ఇస్తుంది. స్వహస్తాలతో, నా స్వహస్తాలతో, ఆ దోసిలితో ఆ రక్తవర్ణ అభిషేకాన్ని నేను అక్కడ స్వయంగా యంత్రం ముందు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి అవకాశము అవసరము ఇది బాగానే ఉంటుంది అనుకునేవారు కాంటాక్ట్ చేయొచ్చు, మీరు ఆఫీస్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మహానక్షత్రహారతి, మొట్టమొదటి నక్షత్రహారతి మహాయంత్రానికి, సాయి దివ్య రక్షకు వచ్చే యంత్రానికి, అలాగే మొట్టమొదటి మధ్యాహ్న హారతి, మొట్టమొదటి పూలాభిషేకం ప్రప్రథమం, ఇవన్నీ మొదటిసారి మనం ఆ రోజు చేస్తాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా నవంబర్ 25వ తారీఖు మనం బుధవారం నాడు అక్కడ జరుపుకోబోతూ ఉన్నాం. స్వామీజీ మేము రావాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకా నాట్ ఎట్ డిసైడెడ్, చూద్దాం ఇంకా కూడా పరిస్థితులు అక్కడ ఎంతవరకు నా చేతికి వస్తాయి అనేది. బట్ ఎనీ హౌ బీ పాజిటివ్, నథింగ్ విల్ హ్యాపెన్. ఒకవేళ మీరు అక్కడ ఫిజికల్గా రాలేకపోయినా ఇప్పుడు ఇమీడియట్గా లైవ్ అనేది మాత్రం ఖచ్చితంగా నేను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నాను, లైవ్లో ఉన్న మీరు చూసే విధంగా. అఫ్కోర్స్ అది కూడా ఇంకా అప్పుడేం డిసప్పాయింట్ అవ్వకండి, ఏది నాట్ ఎట్ డిసైడెడ్, కన్క్లూజన్కి రాకండి దేనికి. కాబట్టి విశేషంగా ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత అక్కడ అయిపోదు, ఇంకా అక్కడ ఇంకా ఎన్నో ఉన్నాయి. యంత్రాలయ నిర్మాణం, చుట్టూతో యంత్ర ఆలయాన్ని కట్టాలి మేము. ముందు యంత్రాన్ని ప్రతిష్టాపన చేయబోతున్నాం, ఆలయాన్ని కట్టడం అనేది జరుగుతుంది. ఎన్నో ఎన్నో అంశాలు ఎన్నో మనం చేయబోతూ ఉన్నాం. సాయి దివ్య రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.